అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రభుత్వ అడ్వైజర్ మొహమ్మద్ షబీర్ అలీ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతుంది. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు? తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. మేము 13 నుంచి 14 సీట్లు ఎట్లనే కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతున్నాము. ప్రజలు అర్థం చేసుకున్నారు, బీఆర్ఎస్ ఎట్లా మోసం చేసింది 10 సంవత్సరాలు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుటుంబ పాలన కుటుంబానికి డెవలప్ చేసింది, కానీ ఒక్క తెలంగాణ బిడ్డకు కానీ. ఈ పోరాటంలో, తెలంగాణ పోరాటంలో కృషి చేసిన ఏ ఒక యువకతో ఒక జాబ్ ఇయ్యలేదు. మాది కేవలం 3 నెలలే మా పరిపాలన, 1 నెల అయితే దీంట్లో పోయింది ఎలక్షన్ కోడ్లో. 3 మంత్స్ 90 డేస్లో 31,000 వెకెన్సీస్ ఇచ్చినాం. మా ప్రయారిటీ ఏంది, లా అండ్ ఆర్డర్, పోలీస్కు 11,000 జాబ్స్ ఇచ్చినాం, అలాగే మెడికల్ అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, వీధి కలిస్తే దాదాపు వీళ్ళకు కూడా 9,000 నర్సెస్కు జాబ్స్ ఇచ్చినాం, టీచర్లకు గురుకుల పాఠశాల వాళ్లకు 8,000 ఇచ్చినాం. ఇట్లా మొత్తం కలిస్తే 31,000 వెకెన్సీ ఇచ్చినాం. ఈ ఎలక్షన్ కోడ్ రాకుంటే, ఇంకా ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఇంకొక 50,000 వెకెన్సీస్ రెడీ ఉన్నాయి ఫిలప్ చేసేందుకు. ఇది ఒక చరిత్ర. మోదీ గారు 10 సంవత్సరాల్లో 10,000 జాబులు ఇవ్వలే. మేము కేవలము 90 రోజుల్లో 31 ఇచ్చినాం. ఈ సంవత్సరం లోపల 100,000 జాబ్స్ ఇచ్చిన వాగ్దాన్ని పూర్తి చేస్తాం. 5-6 గ్యారంటీ లేనాం, 5 చేసిన 1 గ్యారంటీ నడుస్తూనే ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏమైంది ఏమైంది, ఒక్కసారి నువ్వు ఇచ్చిన వాగ్దానాల్లో దళిత్కు ముఖ్యమంత్రి అయిందా, ముస్లింకు 12% అయిందా, ఎస్టీకు 12% అయిందా, 3 ఎకరాల భూమి అయిందా, 100,000 రూపాయలు రుణమాఫీ అయిందా, ఏం చేసినావు? ఇవాళ ఒక ఉద్యోగం లేదు, డిఎస్సీ లేదు, ఇంటికి ఒక ఉద్యోగం లేదు. ఇవాళ మేము వచ్చినాక 31,000 ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసినాం. కాబట్టి ఈ ఎలక్షన్లో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ రేపు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ 5 లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకోండి, ఎస్సీ ఎస్టీ ఉంటే 6 లక్షలు ఇస్తాం కట్టుకోండి, అందరికీ రేషన్ కార్డులు వస్తాయి ఈ ఎలక్షన్ తర్వాత, అందరినీ మనకు రేషన్ కార్డుతో సహా పెన్షన్స్ ఉన్నాయి, అవైలబుల్ అర్హులు ఉన్న వాళ్ళకి అందరికీ పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డ్, పెన్షన్, ఇల్లు లేనికు ఇల్లు, ఉద్యోగాలు. మనకి ఇప్పుడు సిలిండర్ 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ నడుస్తూనే ఉన్నది. ఇవన్నీ కార్యక్రమాలు ఇంత షార్ట్ టైంలో తీసుకున్న భారతదేశంలో ప్రభుత్వం ఏది అంటే అది కాంగ్రెస్ పార్టీ, ఆ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి. అయితే సార్ చెప్పండి, బీజేపీ రైతుల కోసం పట్టించుకోవట్లేదు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే 500 బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా ధర్నా చేపట్టారు, దానిపైన ఏమంటారు? బీఆర్ఎస్ వాళ్ళకు సిగ్గుశరం లేదు. 10 సంవత్సరాల్లో 6 సార్లు నేషనల్ క్లామిటీ వచ్చింది, దాంట్లో రాళ్ల వర్షాలు కానీ గాలి దుమారం కానీ అలాంటి ఎన్నో విధాలు వచ్చినాయి. మామిడి తోటలు బర్బాదైనాయి, వరి పంటలు పోయినాయి, మొక్కజొన్న పోయింది, అన్నీ పోయినాయి. ఒక్కసారన్నా 10 సంవత్సరాలు ఇచ్చిండ్రా, ఒక్కసారి ఇవ్వలేనప్పుడు వాళ్ళకి ఏం హక్కు ఉన్నది మనకు డిమాండ్ చేసేది? మేము ఇది కాగానే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉంటే టెలిఫోన్ చేసిన ఈడికెళ్ళి జంగంపల్లి నుంచి, మాకు పెన్షన్స్ వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలంటే 10,000 రూపాయలు ఎకరానికి అన్నారు. 2-3 దినాలు ఈ హాలిడేస్ ఉండే కాబట్టి గవర్నమెంట్కు మొత్తం నష్టపరిహారం రికార్డు అగ్రికల్చర్ వాళ్ళు పుయ్యలేదు. అది 2-3 దినాలు ఇవ్వగానే మీకు కంపల్సరీగా మీకు మా అందరు నష్టపోయిన రైతులకు 10-15,000 రూపాయల నష్టపరిహారం అందుతుంది. సార్ అయితే ఈరోజు మీరు రాంగ దారిలో కూడా చాలామంది రైతులు వరి ధాన్యం కోసి రోడ్ల మీద పోసిన పరిస్థితి అవుతుంది. అకాల వర్షం వల్ల ఈ వర్షానికి తగ్గిపోయిన ధాన్యం కూడా చాలా ఉంది, దాన్ని త్వరితగతిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తానికి ఏమైనా? తడిసిన ధాన్యాన్ని కొంటాము, ఏది ఖరాబ్ అయినా ఒక్క గింజ కూడా వదలకుండా కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మేము అధికారం లేనప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆడికెళ్ళి రామాయణపేట నుంచి మొదలు పెట్టుకొని కామారెడ్డి, ఎల్లారెడ్డి, కాన్సన్ తిరుక్కుంటా చెప్పినాం కాబట్టి మేమిచ్చినది మాట, దొరంతం మొత్తం కొంటాం,
తర్వాత బోనస్ విషయంలో కూడా అడిగినారు. అది ఎలక్షన్ కోడ్ నడుస్తున్నది, అది కూడా ఎలక్షన్ కమిషన్కి రాసి పంపించాను, మేము అనౌన్స్ చేయొచ్చా, ఇన్ కేస్ ఎలక్షన్ కమిషన్ ఇస్తే అది కూడా ఆ బోనస్ కూడా అనౌన్స్ చేస్తాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు పార్లమెంట్ ఉన్నాయి, ఈ రెండు పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపు దిశగా మీరు ఎలాంటి పని చేస్తున్నారు? ఈ రెండు దేశాల్లో వర్కర్స్ మీటింగ్ ఇప్పటివరకే నేను బాన్సువాడ, జుక్కల్, నారాయణ్ ఖేడ్, సంగారెడ్డి, మన జహీరాబాద్, వికారాబాద్ చాలా చోట కార్యకర్తల మీటింగ్ 2:00 నుంచి 6 వరకు, దాని తర్వాత ఇఫ్తార్, ఇది కంటిన్యూ జరుగుతుంది, ప్రచారం చేస్తూనే ఉన్నా. మరి కర్ణాటకలో కూడా నాకు బాధ్యత ఇచ్చారు, గుల్బర్గా కూడా నిన్న పోయి గుల్బర్గాలో కూడా ప్రచారం చేసి వచ్చిన. ఇవాళ కామారెడ్డి, రేపు నిజామాబాద్ ఉంది, 16 కామారెడ్డి మండల్ మీటింగ్స్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ నిజామాబాద్ కరీంనగర్ మన బిక్నూరులో మండల్ కాంగ్రెస్ సమావేశం ఉంటే దాని తర్వాత కంటిన్యూషన్గా చేస్తాను. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రెండు పార్లమెంటు చేసుకుంటాం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు కష్టాలు పడుతున్న దానికి బోనస్ కూడా ఎన్నికల కమిషన్ కూడా రాస్తాం, 500 ఎన్నికల కమిషన్ దానికి అది అప్రూవల్ ఇస్తే మాత్రం 500 కూడా బోనస్ అందజేస్తాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రైతుని కూడా నష్టపోయిన రైతులను ఆదుకోలేదని చెప్పి ప్రభుత్వ అడ్వైజర్ మొహమ్మద్ అలీ షబీర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కార్పొరేషన్ అజిమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.